ఈరోజు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాయలసీమ జిల్లా ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్సీ అనంతబాబు గారిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని, అదేవిధంగా సుబ్రహ్మణ్యం కేసుని సిబిఐకి అప్పగించాలని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని అన్ని విధాలుగా డిమాండ్ చేస్తూ మొన్న రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా రాష్ట్ర కమిటీ చలో విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. అది మేము డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయకూడదని కూడా మా రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఉన్నాయి. అదే పక్షంలోనే ప్రతి నియోజకవర్గంలో కూడా సమతా సైనిక్ దళ్ మరియు జై భీమ్ మాల మహానాడు, జై భీమ్ యువదళం, ఈ మూడు ఆర్గనైజేషన్ మరియు కొన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము చలో విజయవాడని ప్రకటిస్తున్నాము. త్వరలోనే మాకు జరిగిన దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, మాకు నష్టపోయినటువంటి ఈ పథకాలు, ఈ దళితుల యొక్క దాడుల్ని నిరసిస్తూ మిగిలినటువంటి ఎక్కెక్కడైతే ప్రాంతాల్లో జరిగినాయో దాడులు, ఆ దాడులన్నింటినీ కూడా మేము ఒక్కొక్కటిగా, ఇంతకు ముందు కూడా కోడికత్తి సీను గురించి మేము పోరాటం చేయడం జరిగింది, అదే విధంగా కోడికత్తి సీనును కూడా మేము బెయిల్ మీద తీసుకురావడం జరిగింది. అదే విధంగానే ఇప్పుడు కూడా జగన్ గారు కోడికత్తి సీనులోన, సీను కేసులోన ఆయన యొక్క కేసుని ఎన్ఐఏకి అప్పగించవచ్చు. మరి ఈ అనంతబాబు గారి కేసుని ఎందుకు మీరు సిబిఐకి అప్పగించలేకపోతున్నారు? అంటే ఆయనను వెనుక వేసుకొని తిరగడం వల్ల దళితులకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారో, ఏమి మీకు సమాధానం ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా అయితే దళితుల మీద దాడులు, విపరీతమైనటువంటి దాడులు ఈ రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా జరిగినాయి. కాబట్టి తప్పకుండా కూడా ఈ దాడులకు సంబంధించి సమాధానం జగన్ గారి ప్రభుత్వానికి త్వరలో చెప్తాము. ఖచ్చితంగా మా యొక్క సమతా సైనిక దళ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకే రేపు జరిగిపోయేటువంటి కార్యాచరణను కూడా మేము రెడీ చేసుకున్నాము. అయ్యా, మీరు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు ప్రభుత్వాలతో, అధికారులతో అణిచివేత చేసేటువంటి అంతకు మించి వ్యూహాన్ని కూడా మేము రచించుకున్నాము. త్వరలో సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి సిద్ధంగా ఉన్నాము. జగన్ గారి ప్రభుత్వానికి దళితులకు మధ్య జరిగేటువంటి యుద్ధంలో మేము అన్ని విధాలుగా సంసిద్ధమయ్యే రేపు జగన్ కార్యాలయాన్ని ముట్టడికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాము. తప్పకుండా దళితుల అన్ని సంఘాలు కూడా మాకు మద్దతు ఉన్నాయి. మేము మా కార్యాచరణలో మేము వెళతాం. అన్ని జిల్లాల అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వేలాదిగా తరలి వెళుతున్నామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికే ఈ రోజు పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చాము. ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా చలో విజయవాడని ప్రకటిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సమతా సైని, నా పేరు సి రంగయ్య, సమతా సైని దళ రాయలసీమ కన్వీనర్.